అనకాపల్లి ప్రధాన కూడలిలో జరుగుతున్న నూతన హైవే నిర్మాణంలో ఉన్న భీమ కూలీ ఒక కారు మీద ట్యాంకర్ మీద పడిపోవడంతో కారులో ఉన్న ఇద్దరు మరణించారని ప్రాథమిక సమాచారం. ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్, కారు వెనక సీట్లో ప్రయాణిస్తున్న మహిళలు చిన్న చిన్న గాయాలతో ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు. ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితుల ప్రకారం కాంట్రాక్టర్ యొక్క మానవ తప్పిద మరణం మాత్రమే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనపై నేషనల్ హైవే అథారిటీ వారితో రాష్ట ప్రభుత్వంతో చర్చించి ఈ సంఘటనకు కారణమైన కాంట్రాక్టర్పై తగిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఈ ఘటన ఈ నూతన హైవే నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా కేంద్ర ప్రభుత్వంపై నేషనల్ హైవే అథారిటీ వారిపై కూడా రాష్ట ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొస్తామని, రాష్ట ప్రభుత్వం ద్వారా నేషనల్ హైవే అథారిటీ వారి ద్వారా తక్షణమే బాధితులకు తగిన న్యాయం చేస్తామని అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ మీడియాతో చెప్పడం జరిగింది. నూతన హైవే నిర్మాణం జరుగుతూ ఉందో దానికి ప్రధానమైనటువంటి జంక్షన్ అయినటువంటి అనకాపల్లి జంక్షన్లో నిర్మాణం జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి కొన్ని గడ్డలు కిందన పడి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఇద్దరు మరణించడం జరిగింది. ఒక పెద్ద లారీ మీద ఒకటి, కిందన ఇంకొక కారు ఒకటి. ఆ కారులో ఉన్నటువంటి ముందున ఉన్నటువంటి డ్రైవరు, ప్యాసింజర్ ఇద్దరు చనిపోవడం, వెనకాల ఉన్నటువంటి ముగ్గురు మైనర్ ఇంజరీస్తో బయటపడడం, అలాగే లారీలో ఉన్నటువంటి డ్రైవరు, క్లీనర్ ఇద్దరు కూడా ప్రమాదం నుంచి తప్పించుకోవడం, ఇద్దరు కూడా ప్రాణంతో బయటపడడం, మైనర్ ఇంజరీస్తో బయటపడడం జరిగింది, ఇద్దరు చనిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చూసినా లేదా మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం డెఫినెట్గా ఇందులో ఉన్నటువంటి కాంట్రాక్టర్ తాలూకు వైఫల్యం అనేటువంటిది డెఫినెట్గా కనబడతాం. ఎందుకంటే ఎవరిని నిందించాల్సినటువంటి ఇది కానీ ఇంకొకరు కానీ అన్న డెఫినెట్గా కాంట్రాక్టర్ తాలూకు మానవ తప్పిదం ఏదో ప్రకృతి వైపరీత్యం లేకపోతే ఇంకోటం వల్ల జరిగినటువంటిది కాదు. డెఫినెట్గా కాంట్రాక్టర్ తాలూకు వైఫల్యం వల్ల జరిగింది. దీని మీద ఏ రకమైనటువంటి ఎంక్వైరీలు వేయాలో, ఏ రకంగా దీని మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రభుత్వం తీసుకుంటుంది. కన్సర్న్ నేషనల్ హైవే అథారిటీస్ కూడా తక్షణమే, ఎందుకంటే ఇది ఈ రెండింటితో అయిపోయింది కాదు, వెనకాల ఇంకో 14 గడ్డర్లు ఉన్నాయి. ఇంకా రేపు పొద్దున అక్కడ ఏదైనా జరిగినా లేదా ఇప్పుడు పడినటువంటి వైబ్రేషన్స్ వల్ల ఆటలు ఏమైనా ఉన్నా సరే రేపు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి